స్వాగతం. ఆర్తులను ఆదుకునేందుకు పెద్ద మనసుతో అందరూ తమ వంతు సహకారం అందించాలని కోరుతున్న అచ్యుతాపురం గ్రామస్తులు. పెదపూడి మండలం అచ్యుతాపురం గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు యాచకులకు వెంకటరమణ మరియు మిత్ర బృందం వారు బుధవారం సుమారు 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులతో భాగమైన కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ మాట్లాడుతూ అలాగే పెద్ద ఉన్నాయి సార్ పెద్ద. ఈరోజు కరోనా మహమ్మారి సుమారుగా 206 దేశాలని హతాహుతలం చేస్తుంది. ఈ కరోనా కారణంగా మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, వాళ్ళ ఆదేశాల మేరకు లాక్డౌన్ ప్రజలందరూ కూడా సక్రమంగా పాటిస్తున్నారు. అలాగే ఈరోజు అనపత్తి నియోజకవర్గం పెదపూడి మండలం అచ్యుతాపత్రయ గ్రామంలో సేవకుల శాసయ్య గారు కుమారుడు సేవకుల వెంకటరమణ గారు ద్వారా మా మొత్తం ఈ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా ఆయన కూరగాయలు నిత్యావసర వస్తువులు కూరగాయలు ఒక 700 కుటుంబాలకి ఇంటింటికి వెళ్ళి మేమందరం కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇలాగే కార్యక్రమాలు ఇంకా ముందు ఇలాగే ఇంకా కొనసాగిస్తామని ఈ సభ తెలియజేస్తున్నాను. అలాగే మరొక విషయం ఏమిటంటే పోలీసులకి అలాగే మన డాక్టర్స్కి అలాగే మన పారిశుద్ధ్య కార్మికులకి అలాగే మన వాలంటీర్లకి వీళ్ళందరికీ కూడా మనం నిజంగా యాడ్స్ అప్ చెప్పవలసిన అవసరం ఉంది. ఎంచేతంటే మనల్ని అందరినీ కూడా ఇంట్లో ఉండమని వాళ్ళు రోడ్డు మీద తిరిగి మన ప్రాణాలని కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు మా అందరి తరఫున సరే కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చవాక వెంకటరమణ, నేను ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు కరోనా సందర్భంగా లాక్డౌన్ విధించిన సందర్భంగా ప్రజలు ఇంట్లోంచి బయటకు రాకుండా అనేక సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఆర్థిక సహాయంగా మా వంతు కూరగాయలు సప్లై చేస్తున్నాము. అచ్యుతాపురం గ్రామం ఇలాంటి 700 గడపకి కూరగాయలు సప్లై చేస్తున్నాం. ఇంకా ఇలాంటి ఎదరెదరికి ఇంకా చేయాలని అనుకుంటున్నాం. ఇంకానే ఎవరిని ఇంట్లోంచి రాకుండా తమ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవాలని పోలీసులకి సహకరించాలని కోరుకుంటున్నాము. పోలీసు సిబ్బందికి డాక్టర్లకి వీళ్ళందరికీ వారంటీలకి ఇబ్బంది కలగకుండా ప్రజలు సహకరించి తమ ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కరోనా సందర్భంగా పరిణామం చేయిద్దాం. మన ఇంట్లోంచి బయటకు రాకుండా ఉందాం, మహమ్మారిని తట్టుకుంటాము.